మస్తు జ్వరం వచ్చిందంట అస్సలు చాతనైతలేదంట అందుకే బుజ్జమ్మ కిందకి పంపించింది ఒక సూది మనది అందుకే సూది పట్టుకొచ్చిన ఇంత జానవి అంటే ఎవరు నువ్వేనా జానవి అంటే జానవి అంటే నువ్వేనా రా ఇట్రా కింది దిగు నీకు సూది ఇచ్చి నేను పోతా పైకి చూడొద్దు చూడండి నాకు భయం అవుతుంది నువ్వు పైకి ఏడికి పోయేది పైకి సూది ఇచ్చేదాకా ఏడికి పోయేదే లేదు పైకి నువ్వు సూది ఇవ్వకుండా నేను పైకి పోతే బుజ్జమ్మ నన్ను కొడుతుంది ఇప్పుడు నువ్వు కింది దిగు నేను నీకు సూది ఇవ్వాలి రా జల్దీ దిగు కింది దిగు సూది ఇస్తా ఎందుకొద్దు బుజ్జమ్మనే పంపించి నీకు సూది ఇవ్వమని నడు ఇటు నడు కిందికి నాడు సూది కుట్టి అందుకంటావను అయితే నీకు ఖచ్చితంగా నీకు సూదిస్తే ఇట్లా నువ్వు ఇట్లా సూది కుస్తా నీకు ఇట్లా సూది కుస్తే ఇట్లా జల్దీ సూది ఇచ్చి పంపించింది రావు చూడు బుజ్జమ్మ సూది ఇప్పించుకుంటలేదు ఈమె ఇవాళ ఎప్పు చేయాలి సూది ఇప్పించుకోమని ఇట్లా సూది కూర్చుంటా చిన్న మెల్లగా కూర్చోలిపోతా అంతే బుజ్జమ్మ వద్దు బుజ్జమ్మ నాకు సూది వద్దు అని చెప్పు నేను చెప్పిన జానవి నీకు నువ్వు సూది ఇప్పించుకుంటే నేను నీకు మంచిగా ఆడుకోనికే పావులు ఇస్తా పావులా అయితే సరే సరే బుజ్జమ్మ
కొంచెం ఉచ్చమను ఇట్లా ఉచ్చేటది చేయమని సరేనా ఆ సరే జానవి ఓ బుజ్జమ్మ చెప్పింది సూది గుచ్చుకోమని నువ్వు ఇట్రా నేను సూది గుచ్చుతా అంకుల్ మెల్లగా గుచ్చు అంకుల్ సరేనా ఆ సార్ నేను మెల్లగానే గుచ్చుతా ఇదిరు కళ్ళు మూసుకోవాలి నేను గుచ్చుతున్నా నేను ఇంకా గుచ్చలేదమ్మా జర ఆగు గుచ్చలే ఇంకా पैकी పజమా పజమా సూరి పిచ్చుకు సూరి ఇపిచ్చుకున్న నాకు పావులి ఎవ ఆడుకుంటా వెరీ గుడ్ జానవి ఎంత అక్క సూరి పిచ్చుకున్నావ్ నేను ఇప్పుడు ఆడుకోనికే పావులి ఇస్తా సరేనా ఆ సరే పజమా నాకు మస్తు పావులి సరేనా ఇస్తా గాని సరే మన ఒవ్వకి ఈ పావులు ఆ ఎందుకు ఇస్తా నేను నేనే ఆడుకుంటా అరే జానవి ఇప్పుడు నీకు పావులి ఇస్తున్నా टैंक बुज्जम्मा చాపొచ్చింది బరాయిచింది చిన్న టేబుల్ వచ్చింది కర్ర వచ్చింది ఇంకా మంచి చపాతీ వచ్చింది మామ బుజ్జమ్మ ఎన్ని బావులు ఇచ్చిందో చిన్నగారు ఎన్ని బావులు నా దగ్గరనే ఉన్న బావులు ఇన్ని గణం బావులు అవే జానవి ఇవన్నీ ఎక్కడవే నీకు అబ్బ జానవి నేను కూడా ఆడతానే నీతోని అమ్మ నేను ఎందుకు ఇస్తా బావులు నాకు మా బుజ్జమ్మ ఫ్రీగా ఇస్తే నువ్వు తీసుకుంటావా అబ్బ ప్లీజ్ ప్లీజ్ ఇగో గీయకపోయి ఇగో భగవాన్ని గంటే ఇక్కడ నావి ఒక్క చెంచా ఉడియా నీకు అరే మూడు పైలు ఉన్నాయనే ఒకటి ఇస్తే ఏమైతే నీ సమయం అని అరిగిపోతుందా అవును నా సమయం అరిగిపోతుంది నీకెందుకు ఎరగచ్చువా పోతావా లేదా ఇప్పుడు చూడు ఇప్పుడు నాకు వచ్చినా పావులు అందుకే ఆడుకోనికి వచ్చినావు मस्त चटी मस्त पावल आड़क जानमेमो वाले की बुज्जम्मा पीलिए नेस दी बुज्जम्मा पीलिदा रात वेरे पेटा आड़को पावलीवा बुज्जम्मा प्लीज बुज्जम्मा बुज्जम्मा प्लीज बुज्जम्मा जानवे पावल नावा बुज्जम वालू आहा दीन पे बुज्जम का चिट्टम्मा पीलुदा चिट्टम्मा ओ चिट्टम्मा दीन ना पावली वाड़कोनी अच्छे चट कामो गड़ चटे दर अड़ता अयो ये कामो गीड मूडे चटनाई एट्ला इपड़ू इपड़ू टैंक उदा अल्ला मस्त चटनाई एदड़ता अम्मो लपल लेर कदा पुदम वाँदम वा जाने क्षेत्र से कदा एटना बोमल दीकाल
అమ్మో ఇన్ని గణం చెట్లు ఉన్నాయి కదా, ఏదో ఒక చెట్టు నాకు పావులు ఇస్తుంది. అయ్యో ఏ చెట్టు పావులు ఇస్తలేదు నాకు ఇప్పుడు ఎట్లా? పుట్టి చేతులతో పోతే నా ఇద్దరు మొత్తం పోతాయి. ఇప్పుడు ఎట్లా ఎట్లా ఇప్పుడు ఎట్లా కాళ్ళు వస్తున్నాయి. ఒర్రి ఒర్రి నాకు గొంతు పోతుంది. ఇప్పుడు ఏ చెట్టుకి జానవి చెట్టుకున్న అంత శక్తి లేదేమో. చీని అమ్మ ఇంత దూరం ఎందుకు వచ్చినా? ఇప్పుడు నేను అన్నం కొరేదండి వండుకుంటా. ఇప్పుడు నేను గరం మసాలా వేసి వండుకుంటా. సరే దాకుందాం. ఇగో గిలో ఒక బకెట్ ఉంటుంది, గిది కాదు ఇంకోటి. ఇగో నేను బుజ్జమ్మకు కూరేసి ఇస్తాను అన్న. అన్న ఒక ప్లేట్ తీసుకో, అన్నం కూర వేసిద్దాం. ఫస్ట్ అదేంది ఒక టమాటా చారు ఇద్దాం. ప్లేట్ వేసి అన్నం వేసి జల్ది బుజ్జమ్మకి ఇచ్చేసేస్తా. తినిపించిరా. ఇగో బుజ్జమ్మకు కడుపు నిండా తినిపించిరా. సరేనా? సరే జానవి. ఇగో బుజ్జమ్మ కొంచెం కొంచెం తిను తిను, కొంచెం కొంచెం తిను. బుజ్జమ్మకు పాట పాడాలి, అప్పుడే తింటుంది. పాట పాడాలా? సరే సరే. జోచితానంద జోపాలకుంద జో చిదానంద జోపాలకుంద లలి పద్మానంద రామ గోవింద జో లలి జో. అయిపోయించాను, ఇవి తినేసింది. పొయ్యి ఒక బొగాన తీసుకో. ఇప్పుడు చూడు నేను చిప్స్ కర్రీ చేస్తా. చిప్స్ అన్నం